భీమదేవరపల్లి మండల పరిధిలో గల అన్ని గ్రామాల ప్రజలకు, యువతకు, కార్మికులకు, కర్షకులకు సవినయంతో విజ్ఞప్తి చేయనిదేమనగా, నేను అనగా గజవెల్లి మధుసూదన్, గ్రామం గచ్చనరసింగాపూర్, బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది బీసీ జనరల్గా జడ్పీటీసీకి. ఇంతవరకు నేను గచ్చనరసింగాపూర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క ఎన్నో రకాల సమస్యలపై ఉద్యమాలు చేసి పూర్తిస్థాయి యొక్క అవగాహనతో కలెక్టర్లతో, మంత్రులతో, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి ఇప్పుడు అవకాశం ఒకటి తీసుకున్నాను కాబట్టి నేను దయచేసి ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, నేను ప్రజల వ్యక్తిని. ప్రజల కోసం నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాను, నేను ఇండిపెండెంట్గానే ఉండదలుచుకున్నాను. కాబట్టి నాకు ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికల నిబంధనల మేరకు బీరువా గుర్తు రావడం జరిగింది. దయచేసి నా యొక్క ప్రొఫైల్ గమనించి మీరు నా బీరువా గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి నాకు ఒక అవకాశం కల్పించగలరని సవినయంగా కోరుతున్నాను. 1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులైతే వారి శవాలను ఒక్కొక్క మెట్టుగా చేసుకుంటూ సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పి ఏదైతే మేము ఉద్యమాలు చేశామో, సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అనేటువంటి ఈ కేసీఆర్ గారు, ఇవాళ 1200 మంది అమరులను సాక్షిగా ఎక్కినటువంటి చంద్రశేఖరరావు గారు, 23 మంది పిల్లలు, నా ఇంటర్మీడియట్ బడుగు బలహీన వర్గాల పిల్లలు చనిపోతే కనీసం విద్యాశాఖ మంత్రి స్పందన లేదు, ముఖ్యమంత్రి స్పందన లేదు, ఏ సంబంధిత శాఖ కలెక్టర్లు కూడా ఇవాళ కూడా సంబంధిత ఇంత స్పందన లేకుండా చస్తే చస్తారయ్యా, అంత ఒక్క తీరు ఉంటారని చెప్పి జగదీష్ రెడ్డి మొన్న మాట్లాడిండు, నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ. అంటే మనం తెచ్చుకున్న తెలంగాణ దృఢ తెలంగాణ కోసం తెచ్చుకున్నామా, సామాజిక బడుగు బలహీన వర్గాల తెలంగాణ కోసం తెచ్చుకున్నామా, ఎందుకోసం తెచ్చుకున్నాము ఈ తెలంగాణను? ఎటు వేనాయి మన ఉద్యోగ నియామకాలు? ఇవి 8 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే 5 నోటిఫికేషన్లు కోర్టుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవాటి వరకు వాటికి దిక్కు లేదు, మొక్కు లేదు, నిరుద్యోగులు నిరాశలతో, నిస్పృహలతో గడుపుతున్నారు. ఎందుకైనా మనం పోరాడింది, ఎందుకోసమైనా మనం అమరలను త్యాగాలని చేసింది. కనీసం అమరలకు గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఏదో సహాయం చేస్తామన్న కేసీఆర్ గారు కూడా 1200 మంది చనిపోతే కేవలం 670 మందికి ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నాడు. ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత ఇవాటి వరకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అయ్యా సర్పంచులు మీరు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద కారు గుర్తు రై అని గెలిచినారు. ఇంతవరకు 4 నెలలు మీరు గెలిచి కనీసం మీకు చెక్ పవర్ వచ్చిందా చెప్పుండ్రా? కనీసం ఇవాటి వరకు మీకు చెక్ పవర్ వచ్చిందా నాకు చెప్పుర్రి? కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇద్దామంటే కూడా చెక్ మీద సంతకం పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి మీరు బంగారు తెలంగాణ ఏ విధంగా చేస్తారో నాకు ఒకసారి చెప్పగలుగుతారా? మీరు బంగారు తెలంగాణ కాదు, దొరల తెలంగాణ వచ్చింది నాకు. నాకు ఈ దొరల తెలంగాణ కాదు, నేను సామాజిక తెలంగాణ కోసం పోరాడేటువంటి ఒక రాష్ట్ర సంఘానికి అధ్యక్షుణ్ణి. ఇక నుంచి మన దొరల తెలంగాణ కావాలా, సామాజిక బడుగు బలహీన వర్గాల తెలంగాణ కావాలా అనేది దయచేసి యువత, విద్యార్థులు, మేధావులు అందరూ నిర్ణయించుకోగలరని చెప్పి నేను పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా మన దేశంలో రాజ్యాంగంకు 4 కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు రాజకీయం, ఒక కాలు బ్యూరోక్రసీ, ఒక కాలు లా అండ్ ఆర్డర్, ఒక కాలు ప్రెస్. అందుకే దీన్ని 4th ఎస్టేట్ అని పిలవడం జరుగుతుంది. కానీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే దృఢ తెలంగాణ వచ్చిన తర్వాత, ప్రప్రథమంగా ఆయనే ఒక కాలుని పీకేశాడు, దాని పేరే ప్రెస్, తొక్కిడిచిపెట్టాడు, దాని కరపత్రంగా మార్చుకున్నాడు. 2వది, నిన్నటికి నిన్న రెవెన్యూ శాఖ రద్దు చేస్తాను అనుకుంటూ జిల్లా కలెక్టర్లకు నిధులు ఎందుకయ్యా, మా మంత్రులు ఫార్వర్డ్ చేసిందని సంతకం పెడితే అయిపోద్ది కదా. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదివినటువంటి వ్యక్తి చేతిలో చట్ట ప్రకారంగా 60% నిధులు ఉండాల్సిన విషయాన్ని మరిచి కేవలం మంత్రులు ఫార్వర్డ్ చేసిన దాన్ని సంతకం పెట్టే స్టాంప్ వెండర్లుగా కలెక్టర్లను మార్చుతున్నాడంటే 2వ కాలు బ్యూరోక్రసీ తీసేస్తున్నాడన్నట్టే కదా. అంటే మరి 2 కాళ్ళ కుర్చీ మీద 8 రోజులు పరిపాలన చేస్తాడు, ఎట్లా చేస్తాడు, దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని మేము రాష్ట్ర స్థాయిలో దీని ప్రజల మధ్యగా దీన్ని ఈ విషయాన్ని తీసుకెళ్ళి పరిపాలన 2 కాళ్ళ మీద జరుగుద్దా అని ప్రజాభిప్రాయం, యువత అభిప్రాయం, మేధావర్గుల అభిప్రాయం కోరదలుచుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఇంకో యూనివర్సిటీకి వెళ్ళండి, ఇవాటి వరకు 4.5 సంవత్సరాలుగా ఎలాంటి కాన్వకేషన్స్ జరగాల,
క్యాన్వకేషన్ జరిగినప్పుడు విద్యార్థుల యొక్క భవిష్యత్తు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. తన గుప్పిట్లో పెట్టుకొని క్యాన్వకేషన్ లేనప్పుడు, ఆ సర్టిఫికెట్లు రానప్పుడు యువత ఏ విధంగా అర్హత పొందుతారు ఉద్యోగార్థులకు? ఇప్పుడు మండుతున్న సమస్య, రగులుతున్న సమస్య, నా ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయారు. కారణం ఏంటి? గ్లోబరీనా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తిరస్కరించినటువంటి ఒక చవట దద్దమ్మైనటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, గ్లోబరీనా పేరు కూడా మళ్ళీ చెప్తున్న, దయచేసి మిత్రులు ఆలోచించండి, ఈ కంపెనీకి మన టెండర్ అంతా మొత్తం ఇచ్చేసి ఓఎంఆర్ సీట్లు వాళ్ళు దానం చేసి దత్తత చేసి అడ్డగోలు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని 120 మార్కులు వచ్చే పిల్లగానికి 40, 40 వచ్చే పిల్లగానికి 80 ఎటు కాకుండా చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ 21 మందికి చావుకు కారణమైండు. ఈ విషయాన్ని ఈ స్థానిక ఎలక్షన్ల తర్వాత తెలంగాణ బీసీ సంక్షేమ సమితి తరఫున జాతీయ మానవ హక్కుల సంఘంలో నేను కేసు ఫైల్ చేస్తున్నాను. ఇప్పుడు మన దొర ముఖ్యమంత్రి అయిన కారణం నుండి ఒక్క దళితునికి, దళితుని ముఖ్యమంత్రిని చేసిన కావాలి కుక్కలా ఉంటా అన్నాడు. కానీ ఏమైంది, నా దళిత సోదరుడు తాటికొండ రాజన్ ఉప ముఖ్యమంత్రిని చేసిండు. అని ఎంతవరకు నిధులు దుర్వినియోగం చేసిండు, అసలు అతనికి ఇచ్చిన నిధులన్ని దుర్యోగన సమయమేంది, ఏదీ పట్టించుకోకుండా అర్ధరాత్రి ఉప ముఖ్యమంత్రి పదవులకు ఎలాంటి కారణం లేకుండా తీసేసిండు. 21 మంది పిల్లలు చనిపోయి గ్లోబరీనా సంస్థను అడ్డుపెట్టుకొని ఆటలాడుతున్న క్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? కేవలం అతను రెడ్డి వర్గం, అగ్రవర్ణం అనే కదా, అంటే ఇది అగ్రవర్ణాల పరిపాలనలో మరి మా బడుగు బలహీన వర్గాలు ఎన్ని రోజులు నలిగిపోవాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.